ఇప్పటికి రెండు యుద్ధాలు నడుస్తున్నాయి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు నాటో దేశాలు వచ్చి ఉక్రెయిన్ పక్షాన్ని చేరి పెను యుద్ధానికి సిద్ధపడుతున్నాయి. మరొక వైపున ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో హమాస్కి తోడుగా నాలుగు దేశాలు, అటు లెబనాన్ కావచ్చు, యమెన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇటు పక్కన పాలస్తీనా, ఈ నాలుగు దేశాల వాళ్ళు ఆ ఉగ్రవాదులకి పక్షాన్ని నిలబడి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారు. అంటే ఆ దేశాలని నడుపుతున్న తీవ్రవాదులే అది. ఇప్పుడు మూడవ యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ జరగబోతుందా? ఏదైతే సిరియాలో ఉన్నటువంటి తమ దౌత్య కార్యాలయం మీదన ఇజ్రాయెల్ చేసినటువంటి మిస్సైల్ దాడి, అందులో చనిపోయినటువంటి 11 మంది, అందులో కీలకమైన కమాండర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ అయితే పెను యుద్ధానికే సిద్ధమవుతోంది, దానికి ఇక అడ్డుపడేటటువంటి ప్రసక్తి లేదన్నటువంటి విషయం తేలిపోతుంది. ఎందుకయ్యా అంటే, ద కిల్లింగ్ ఆఫ్ 11 పీపుల్ ఇంక్లూడింగ్ ఐఆర్జీసీ మెంబర్స్ ఇన్ సిరియా యాజ్ స్టాక్డ్ ఫియర్స్ ఆఫ్ వైడర్ కాన్ఫ్లిక్ట్. ద యుఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ కాల్డ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. స్పోక్స్ పర్సన్ జాన్ కిర్బీ సెట్ ద యుఎస్ ఈజ్ అలామ్డ్ ఓవర్ రైజింగ్ టెన్షన్స్ బిట్వీన్ టూ రైవల్స్. ద కామెంట్స్ కమ్ ఆఫ్టర్ ద యుఎస్ ప్రెసిడెంట్ హ్యాడ్ ఏ టెలిఫోన్ కాన్వర్సేషన్ విత్ ద ఇజ్రాయెల్ కౌంటర్ పార్ట్. ఇది ఓ పక్క నెతన్యాహుతో మాట్లాడి ఎలర్ట్ చేసింది అమెరికా, ఇరాన్ ఏదో యుద్ధానికి రాబోతుంది, మీ జాగ్రత్త అని చెప్పేసి. ఇంకో పక్కన యుద్ధానికి సన్నద్ధంగా కనబడుతోంది ఇరాన్.